క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి తపస్సు కాలపు ఐదవ ఆదివారపు వాక్య ధ్యానంశములోనికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, దివ్య బలి పూజలో గురువు ప్రధాన యాజకుడు ఈ విధంగా బలి అర్పించినప్పుడు క్రీస్తు పలికినటువంటి మాటలను మరల గుర్తు చేస్తూ ఈ విధంగా పలుకుతూ ఉంటారు. ఆ విధముగాననే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఈ విధంగా అంటున్నారు. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ప్రియమైనటువంటి మిత్రులారా, ఎంత లోతైనటువంటి అర్థాన్ని మనం దీంట్లో చూస్తున్నాం. ఏలైనటువంటి ఏలైనా ఇది నూతన నిబంధన, నిత్య నిబంధన. ఏమిటి నూతన నిబంధన? ఆయన తన శరీర రక్తముల ద్వారా మనందరితో ఒక నూతన నిబంధనను ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది గొప్ప సువిశేషము, శుభవార్త. ప్రియమైనటువంటి సహోదరులారా, మనందరికీ కూడా పాత నిబంధన వలె కాదు. పాత నిబంధనలో జంతువుల యొక్క రక్తము చేత పాప పరిహార బలి జరిగినది. దానివల్ల ఎటువంటి ప్రయోజనము రాలేదు. పాత నిబంధన ద్వారా, మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడినది, కానీ దానిలో ఎటువంటి ఫలములు రాలేదు అని మనం చూస్తున్నాం. ఈరోజు మొదటి పట్టణంలో చాలా చక్కగా రాయబడి ఉంది ప్రియులారా, యిర్మీయా గ్రంథంలో ప్రభు మనకు చెప్తున్నారు, దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం ప్రియులారా. ఈనాటి మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో 31వ వచనం నుంచి ప్రభు చెప్తున్నారు. మన బైబిల్ చదివినప్పుడు ఈ నూతన నిబంధనపు మొదటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. నేను ఇస్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి, కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకుని ఐగుప్తు నుండి వెలుపలకు తోడుకుని వచ్చినప్పుడు వారితో చేసుకునేటువంటి నిబంధన లాంటిది కాదు. ఇది పాత నిబంధన కాదు, ఇదిగో ఒక నూతన నిబంధన చేసుకుంటున్నాను వారి, నేను ధర్మశాస్త్రాన్ని వారి అంతరంగమునే లెక్కిస్తాను, హృదయములో లెక్కిస్తాను. ప్రియమిత్రులారా, మనము నూతన నిబంధన ప్రజలం. ప్రియులారా, క్రీస్తు ప్రభు తన శరీర రక్తముల చేత ఒక నూతన నిబంధనను ఏర్పాటు చేసి ఉన్నారు. అదే విషయాన్ని ఈనాటి సువిశేషంలో ప్రభు పరోక్షంగా చెప్తున్నారు. కానీ క్రీస్తులకు అర్థం కావట్లేదు, ఏ విధంగా ఆయన ఒక నూతన నిబంధన ఏర్పాటు చేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో ఆయన మరలా స్పష్టంగా చెప్తున్నారు చక్కటి వాక్యాన్ని. 24వ వచనంలో నేను మీతో నిశ్చయముగా చెప్పినది ఏమనగా, గోధుమ గింజ భూములో పడి నశించునంత వరకు అది అట్లే ఉండను, కానీ అది నశించిన యెడల విస్తారముగా ఫలిస్తుంది. ఇది ఆయన ఉపమాన రీతిగా చెప్పారు, కానీ ఆయన తన మరణము ద్వారా, ఆయన మరణిస్తే కానీ మనము విస్తారముగా ఫలించము. ఏ విధముగా అయితే గోధుమ గింజ నశించినంత వరకు
మరి ఫలించదో. క్రీస్తు మరణించినంత వరకు, క్రీస్తు మరణము లేకపోయినట్లా మన జీవితాలు ఫలించు, మనలో జీవ ఉండదని చెప్పి ప్రభు పరోక్షంగా చెప్తూనే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గ్రీకులకు, యూదులందరికీ కూడా. ప్రియులారా, ఒక్కో మాట చాలా చక్కగా రాయబడి ఉంది. క్రీస్తే స్వయంగా తన మరణ ప్రస్తావన తెస్తున్నారు. ఆయన మరణము ద్వారా ఎటువంటి ఫలాలను మనం పొందబోతున్నాము? 32వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాము, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడును అందరినీ నా వద్దకు ఆకర్షిస్తానని. ప్రియమిత్రులారా, క్రీస్తు శిలువ మీద ఎత్తబడాలి. శిలువ మరణము ద్వారా ఆయన ఎత్తబడినప్పుడు ఆయన చూసిన వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా రక్షించబడతారు, ఆ శిలువ వద్దకు ఆకర్షించబడతారు. ప్రియమిత్రులారా, క్రీస్తు శిలువ మరణం అనేది మనందరికీ గొప్ప ఆధ్యాత్మిక ఫలాలు ఇస్తుంది. ఆయన విధేయత ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మనందరికీ కూడా గొప్ప విడుదల మనకు కలుగుతుంది. ప్రియులారా, 2వ పఠనంలో కూడా ఆయన చక్కగా మనం వింటు ఉన్నాము. ఆయన ఇకలోక జీవితంలో ఎబ్రీలు రాస్తున్న లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాము, తన ఇకలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగినటువంటి దేవుని గూర్చి యేసు ఏడ్పులతో, కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించును. ఆయన భక్తి విధేయతలకు అలవాడగుడు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. 8వ వచనం చాలా చక్కగా ఉంది, తాను దేవుని పుత్రుడై ఉండు కూడా తాను పొందినటువంటి బాధల ద్వారా విధేయుడై ఉండటం వలన ఉండటను ఆయన అభ్యసించును. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణానికి మూలమయ్యను. చాలా శక్తివంతమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రేలరా, ఆయన విధేయత వలన, ఆయన శిలువ మరణం వలన, ఆయన రక్షణ శిలువ మార్గము ద్వారా మనందరం కూడా శాశ్వత రక్షణానికి మనకి అవకాశం దొరుకుతుంది. ప్రేమితులారా, ఇంకొక వారంలో మనము పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మనం మన దృష్టి అంతా కూడా క్రీస్తు మరణము, ఆ మరణం ద్వారా మనం పొందుబోతున్నటువంటి ఫలాల గురించి ఆలోచించాలి. పిల్లలు, ఆయన కనుక మరణించకపోయినట్లయితే ఆ గోధుమ గింజ ఏ విధంగా అయితే నశించుకుంటుపోతే, ఏ విధంగా అయితే ఫలించదో, ఆయన భూమిలో నశించబడాలి. అనగా ఆయన శిలువ మరణము, ఆయన మరి సమాధి పునరుత్థానం, ఈ 3 ఘట్టాల ద్వారా అనేకమైనటువంటి ఫలాలు మనం పొందుతున్నాం. ప్రియులరా, మనము ఈ యొక్క రక్తపు నిబంధన, ద బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్, జీసస్ ఇస్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్, ద బ్లడ్ ఆఫ్ హిస్ కవెనెంట్. ఆయన తన రక్తపుతో ముద్ర వేసినటువంటి నూతన నిబంధనలోనికి మనం ప్రభుని అందిస్తున్నారు. ఈ నిబంధన ద్వారా మొట్టమొదటిగా మనందరము మన పాపములకు పరిహారము దొరుకుతుంది. అది మొట్టమొదటి ఫలం. ప్రియులారా, 2వదిగా తన వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మను మనము స్వీకరిస్తూ ఉన్నాము. 2వదిగా 3వదిగా మనము నిత్య జీవితానికి, నిత్య జీవిత శాశ్వత జీవితంలో నుండి మనము ప్రవేశించడానికి యోగ్యతను, అర్హతను మనం సంపాదించుకుంటున్నాం. ప్రియులారా, దేవుడు తన శిలువ మరణము ద్వారా అనేక ఫలాలు మనకిచ్చారు. మనం అనుభవిస్తున్న ప్రధానమైనటువంటి ఫలమే మనకు రక్షణ, మన పాపముల నుంచి విడుదల. 2వదిగా ప్రధానంగా మనము ఆయన వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాము, మరియు నిత్య జీవములో
ప్రవేశించడానికి అర్హతను సాధించుకుంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క 5వ వారంలో ఈ వాక్య ధ్యానంలో మనం ప్రవేశించాలి. మనం ఇంకా మనం ఎక్కువగా లోతుగా క్రీస్తు మరణాన్ని లోతుగా ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో యూదులు ఈ శిష్యులు కూడా ఈ క్రీస్తు మరణము యొక్క అంతరార్థాన్ని మహిమను వాళ్ళకి ఇంకనూ బయలుపరచబడలేదు. కానీ నూతన నిబంధ ప్రజలమైనటువంటి మనము ఈ మహిమ ఈ అంతరార్థం మనకు బయలుపరచబడినది. మరి ముఖ్యంగా దివ్య బలిపూజ ద్వారా ఆయన మనలను నూతన నిబంధన ప్రజలుగా మనం ముద్ర వేసి ఆ ఫలాలు మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఆ ఫలం ఏంటంటే క్రీస్తే మనకు జీవహారంగా మనలోకి వస్తున్నారు. అది గొప్ప ఆధ్యాత్మిక ఫలం. నూతన నిబంధన ప్రజలకు మనకు క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్నటువంటి అవకాశం మనకు వచ్చింది. ప్రియులారా, ఎంత ధన్యులం ప్రియులారా. కాబట్టి దివ్య బలిపూజ ఎడల గొప్ప భక్తి కలిగి మరి ఆ పూజ ఎడలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమను కలిగినట్లయితే ఆ క్రీస్తు మరణం ద్వారా లభించినటువంటి ఆధ్యాత్మిక ఫలాలు మనం స్వీకరించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియమిత్రులారా, ఈ వాక్యాన్ని వినించినటువంటి మనము ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రేమను క్రీస్తు మరణములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఫలములను ఈ వాక్యం ద్వారా దేవుడు మీ అందరినీ కూడా అనుగ్రహించాలని ఆశీర్వదించాలని ప్రార్థించుచున్నాను. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.